Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ ఎపిసోడ్ లో కొడాలి నాని ఎక్కడ? ఫైర్ బ్రాండ్ మౌనం వెనుక రీజన్ ఇదేనా? ఏపీలో విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు పేరెత్తితేనే బూతులతో విరుచుకుపడే మంత్రి కొడాలి నాని కొంతకాలంగా పూర్తిగా సైలెంట్ అయ్యారు. గతంలో రాజధాని తరలింపుతో పాటు పలు కీలక అంశాలపై నిత్యం మాట్లాడిన కొడాలి తాజాగా పూర్తిగా మౌనంగా ఉంటున్నారు. మీడియా దృష్టిలో పడితే ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందో అని భావించారో ఏమో గాని సచివాలయానికి రావడం కూడా తగ్గించేశారు. దీంతో ఇప్పుడు కొడాలి నాని మౌనంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒకప్పుడు నందమూరి హరికృష్ణ అనుచరుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి అనంతరం టీడీపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నప్పటికీ అధినేత చంద్రబాబు దూరంగా ఉంచడంతో మొదలైన కొడాలి నాని అలక చివరికి ఆయన్ని పార్టీకి దూరం చేసింది. తన గురువు హరికృష్ణకు జరుగుతున్న అవమానాలను ప్రశ్నించి చంద్రబాబు దృష్టిలో విలన్ అయిన కొడాలి ఆ తర్వాత పార్టీని వదిలిపెట్టడమే కాకుండా అదే చంద్రబాబుపై విరుచుకుపడడం మొదలుపెట్టారు. చివరికి వైసీపీలో చేరిపోయిన కొడాలి నాని తన నియోజకవర్గం గుడివాడ నుంచి టీడీపీని తట్టుకుని మరీ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందే వైసీపీలోకి వచ్చిన కొడాలి నాని తన సొంత నియోజకవర్గం గుడివాడలో టీడీపీకి చుక్కలు చూపించడం మొదలుపెట్టారు. నానిని ఓడించేందుకు సర్వశక్తులు ఓడిన టీడీపీ ప్రతిసారి విఫలమవుతూనే వస్తోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. ఆ తర్వాత జగన్ కేబినెట్ లో మంత్రి పదవి కూడా దక్కించుకున్న కొడాలి నాని విపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాలపై నేరుగానే విరుచుకుపడడం మొదలుపెట్టారు. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ పై బూతుల పురాణంతో విరుచుకుపడే నానిని కంట్రోల్ చేయడం సొంత పార్టీ నేతలకు సైతం కష్టమైపోయిన పరిస్థితి ఉంది. రాజధాని వికేంద్రీకరణలో భాగంగా అమరావతి నుంచి విశాఖకు తరలించాలన్న నిర్ణయం తీసుకున్నాక సైతం ప్రభుత్వానికి అండగా నిలిచిన కొడాలి నాని చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడని ఇక్కడ ఉండాలంటూ ప్రశ్నించారు. అంతేకాదు ఖమ్మం సామాజిక వర్గానికి అమరావతి విశాఖ రూపంలో రెండు రాజధానులు రాబోతున్నాయని అసెంబ్లీలో ప్రశంసించారు. దీంతో కొడాలి నాని స్పీచ్లు సామాజిక మాధ్యమాల్లో సైతం వైరల్ గా మారేవి. ఓ దశలో అమరావతికి వ్యతిరేకంగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన సామాజిక వర్గానికే చెందిన మహిళ ఒకరు భూత పురాణం అందుకోవడంతో ఆమెపై పోలీసులు కేసులు పెట్టారు. చివరకు ఆ వివాదం ఎలాగో సద్దుమణిగింది. ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని తన సంచలన వ్యాఖ్యలతో అందరికీ చేరువయ్యారు. కానీ తమను టార్గెట్ చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సొంత సామాజిక వర్గాన్ని ఇరుకున పెట్టాయి. దీంతో ఆయన కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వం గత 10 నెలల కాలంలో ఖమ్మం సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. ఇవన్నీ వారిలో జగన్ పట్ల వైసీపీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత కలిగించాయి. అదే సమయంలో కొడాలి నాని వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోయడంతో ఆయన సామాజిక వర్గానికి చెందిన కొందరు జోక్యం చేసుకుని నానితో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వాలు పార్టీలతో సంబంధం లేకుండా నాని వ్యాఖ్యలపై ఎదురవుతున్న వ్యతిరేకతను ఆయన దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. అదే సామాజిక వర్గానికి చెందిన విపక్ష నేత చంద్రబాబు కుటుంబాన్ని సమర్థించకపోయినా పర్వాలేదు కానీ మౌనంగా ఉంటే చాలని వారు కొడాలి నానికి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కొంతకాలం నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయారు.